బద్వెల్ పట్టణానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ రైటర్స్ మరియు ఇంకా కొంతమంది ఆ డాక్యుమెంట్ రైటర్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళని 6 మందిని దాదాపు అదుపులు తీసుకోవడం జరిగింది. ఇది గత 10 రోజుల క్రితం కంబైన్డ్ ఆపరేషన్ గా పోలీసులు మరియు రెవెన్యూ స్టాఫ్ కలిసి బద్వెల్ పట్టణంలో ఒక టిప్ ఆఫ్ మీద ఒక ఇల్లుని రైడ్ చేస్తే అక్కడ నుండి ఫ్లాట్ సీల్స్ 1, ఆఫీస్ సీల్స్ 13, ఫేక్ పట్టా 79, ఫేక్ హౌస్ పట్టా 31, ఫేక్ జెన్యున్ పట్టా 66, ఎంటీ అడంగల్స్ 361, ఎంటీ పాస్బుక్ 61, ఆధార్ జెరాక్స్ 118, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 147, లేఅవుట్ ప్లాన్స్ 105, ఫేక్ హౌస్ సైట్ కాపీస్ 258. వీటిని బాబురావు అనే వ్యక్తి ఇంటి నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అతని దగ్గర విచారించినప్పుడు చాలా మంది పేరు చెప్పడం జరిగింది. వాళ్ళ అందరినీ కూడా ఎఫ్ఐఆర్ లో సైట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు 6 మంది మెయిన్ అఫెండర్స్ ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కు పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము. వీళ్ళ మోడస్ ఏంటంటే, పాత డీకేటీ పట్టా ల్యాండ్ ఏవైతే ఉంటాయో వాటికి జెన్యున్ సర్టిఫికెట్ మరియు ల్యాండ్ డాక్యుమెంట్స్ ని సృష్టించి అది ఒక జెన్యున్ గా ఉన్నట్టు మళ్లీ ట్రాన్సాక్షన్ అమ్మకాలు చేయడం మొదలుపెట్టి ఈ విధంగా చాలా మందిని మోసం చేయడం జరిగింది. ఇది కంబైన్డ్ రైడ్ మరియు రెవెన్యూ అధికారి తనిఖీల తర్వాత పూర్తి డీటెయిల్ నివేదికలు కూడా మాకు సబ్మిట్ చేయడం జరిగింది. దాని మనకనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ రోజు 6 మందిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. దీంట్లో ఒక లేడీ కూడా ఉన్నారు. వాళ్ళ ఆయన ఆవిడని కూడా ఈ రోజు అదుపులో తీసుకుంటున్నాము. ఇంకా దీంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కొంతమంది అబ్స్కాండ్ లో వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటున్నాము. ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రతంలో చూస్తే 2 కేసెస్, ఒకటి రిమ్స్ లో ఇంకొకటి కడప తాలూకులో కూడా ల్యాండ్ గ్రాబింగ్ మీద 2 కేసులు నమోదు చేయడం జరిగి అక్కడ కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికోసం పీడీ యాక్ట్ కూడా తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోతు వరకు వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. పీడీ యాక్ట్ కూడా ఉంటుంది.